హెబ్రీయులకు 4వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మనము కనికరింపబడే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమును నొద్దకు చేరుదము. మన ప్రార్థనలో మనకు ఆసరా యేసు ప్రభువే. మన తరపున తండ్రి దగ్గర విజ్ఞాపన చేసేవాడు మన ప్రధాన యాజకుడు ఆయనే. మన కోసం శతాబ్దాలుగా ఆయన చేపట్టిన పరిచర్య ఏమిటంటే మన గురించి ప్రార్థన విజ్ఞాపన చేయడం. మన అతుకు బతుకు విన్నపాలను మన చేతుల్లో నుండి తీసుకొని వాటికున్న కల్మాషాలను కడిగి తప్పుల్ని సరిదిద్ది వాటిని తండ్రికి సమర్పించి తన స్వంత నీతి విమోచనలను బట్టి తండ్రి ఆ విన్నపాలను అంగీకరించాలని తండ్రితో మనవి చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరా, ప్రార్థన చేసి జవాబు రాక విసిగిపోతున్నావా? అదిగో చూడు, నీ తరపు న్యాయవాది అప్పుడే జవాబుని తండ్రి దగ్గర నుండి రాబట్టుకున్నాడు. విజయం దాదాపుగా నీ చేతికి చిక్కబోతున్న క్షణంలో నీ ప్రయత్నాన్ని విరమింపజేసి యేసుకు కూడా అపజయాన్ని నిరుత్సాహాన్ని కలిగిస్తావా? నీ తరపున ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. నీకు సందేహాన్ని తెచ్చే రాయబారి అప్పుడే నీ దగ్గరకు బయలుదేరాడు. నీ కార్యం సఫలమయ్యింది అంటూ సింహాసనము నుండి వచ్చిన జవాబుని నీ నమ్మకం ప్రతిధ్వనింపజేయాలని పరిశుద్ధాత్మ ఎదురుచూసి ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి అవినాభవ సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలేమిటో మనం సవ్యంగా తెలుసుకునేలా మన ఆత్మలకు బోధిస్తాడు. వాటిని గుర్తించేలా మన హృదయాలను సిద్ధపరుస్తాడు. సరిపడినంతగా కోరుకునేలా మన అభిలాషను రేకెత్తిస్తాడు. దేవుని శక్తి జ్ఞానం కృపలను స్పష్టంగా మనకు చూపించి మనకు ధైర్యం చెబుతాడు. ఆయన సత్యంపై అంచలంచలమైన నమ్మకాన్ని మనలో పుట్టిస్తాడు. ప్రార్థన చేయడం అంటే నిజంగా చాలా అద్భుతమైన సంగతి. అంగీకార యోగ్యమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు పూనుకొని పనిచేస్తారు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.